హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. జెర్సీ మొదటి రివ్యూ. నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా, మళ్ళీ రావా వంటి డీసెంట్ హిట్ ను అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జెర్సీ. ముందు నుంచి డిఫరెంట్ కథాంశాలను ఎంచుకుంటున్న నాని ఈసారి కూడా అలాంటి స్టోరీతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ట్రైలర్ తోనే మంచి స్పందనను అందుకున్న ఈ చిత్రం ఎంతవరకు మెప్పిచ్చిందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం రండి. కథలోకి వెళ్లినట్టయితే, నాని తన వివాహ జీవితం అనంతరం అప్పుడు ఎదురయ్యే సమస్యల వలన తన క్రికెట్ జీవితాన్ని ఆపేస్తాడు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత తాను కోల్పోయిన లక్ష్యాన్ని మళ్లీ అందుకోవాలని ఆశిస్తాడు. ఈ నేపథ్యంలో అర్జున్ ఎదుర్కొన్న పరిణామాలేంటి? భారత జట్టుకు ఎంపిక కావాలనే తన ప్రయత్నం ఫలించిందా? ఈ విధంగా అర్జున్ జీవితం ఎమోషనల్ గా ఎలా సాగిందో తెలుసుకోవాలంటే ఈ సినిమాను వెండి తెరపై చూడాల్సిందే. మళ్లీ రావాలంటే ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అందించిన గౌతమ్ తిన్ననూరి తన తరువాతి సినిమా నేచురల్ స్టార్ నానితో అందులోనూ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నానని తెలియగానే మంచి ఆసక్తి రేకెత్తించింది. అందుకు తగ్గట్టుగానే గౌతమ్ కూడా ఈ చిత్రాన్ని చాలా డీసెంట్ గా తెరకెక్కించారు. నాని నటన చాతుర్యానికి తగ్గట్టుగా నాని నుంచి మంచి ఎమోషన్ ను రాబట్టారు. అలాగే 1986 మరియు 1990లలో ఉండే వ్యత్యాసాలను చక్కగా క్యారీ చేశారు. అయితే ఈ సినిమా నిడివి కాస్త పెద్దది కావడం వలన ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీతగా సాగిన అనుభవం చూసే ప్రేక్షకుడికి కలుగుతుంది. ఈ విషయంలో గౌతమ్ కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. ఇది మినహాయిస్తే గౌతమ్ పెట్టిన ఎఫర్ట్ హర్షించదగినదే. ఇక నటీనటుల విషయానికి వచ్చినట్టయితే, తన సహజ నటనతో నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని తన కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ఇచ్చారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా తన కొడుకు విషయంలో మరియు ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో నాని కనబర్చే సహజ నటన సినిమా చూసే ప్రేక్షకులను కట్టిపడిస్తుంది. రెండు షేడ్స్ లో కనిపించిన నాని నటన కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇక అలాగే నాని సరసన నటించిన శ్రద్ధ ఇదివరకే కోలీవుడ్ లో తానేంటూ నిరూపించుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో నానికి ఏమాత్రం తగ్గకుండా మంచి నటన కనబరిచారు. అలాగే నాని కొడుకుగా నటించిన రోహిత్ కమ్రా, సత్యరాజ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం అందించారు. అలాగే షను అందించిన సినిమాటోగ్రఫీ సహజంగా ఉంటుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుద్ధ్ విషయానికి వస్తే, ఎన్నో సినిమాలకు మంచి సంగీతం అందించిన అనిరుద్ధ్ ఈ సినిమాకి కూడా మంచి సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా థీమ్ కు తగ్గట్టుగా ఇవ్వడంతో సినిమాకు ప్లస్ అయిందని చెప్పొచ్చు. సినిమాలో ఉన్న ఎమోషనల్ కంటెంట్, నాని అద్భుత నటన, ఆసక్తికరంగా సాగే ఫస్ట్ హాఫ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే అర్జున్ అనే క్రికెటర్ యొక్క ఎమోషనల్ ప్రయాణమై ఈ జెర్సీ. నాని కనబర్చిన అద్భుత నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవగా అక్కడక్కడ స్లో నరేషన్ మైనస్ అని చెప్పొచ్చు. మాస్ ఆడియన్స్ కు ఈ సినిమా అంతగా కనెక్ట్ అవ్వకపోయినా ఫ్యామిలీ మరియు క్లాస్ ఆడియన్స్ కు మాత్రం ఖచ్చితంగా నచ్చే సినిమాగా నిలుస్తుంది. అందుకని ఈ వారాంతరంలో ఈ సినిమాను ఖచ్చితంగా చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.